మంత్రి పదవి దక్కకపోవడంతో బోండా ఉమ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎంపీల్ని రాయభారానికి పంపారు సీఎం చంద్రబాబు. ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ ఇద్దరు బోండా ఉమ ఇంటికి వెళ్లి ఆయన్ను భుజించారు. తర్వాత సీఎం వద్దకు తీసుకెళ్లారు. బోండా ఉమ ప్రస్తుతం సీఎం నివాసంలోనే ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయింది చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, అనుష, కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసానికి ఎంపీలు కేశినేని నాని, అలాగే బందరు ఎంపీ కొనకల నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ్మ, వీళ్ళ ముగ్గురు కూడా సీఎం నివాసానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ముగ్గురు నేతలతో కూడా భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఎందుకు కేబినెట్ లో బోండా ఉమ్మకు అవకాశం కల్పించలేకపోయింది అనేది ముఖ్యమంత్రి నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా ఏదైతే నిన్న అర్ధరాత్రి టీడీపీ కొత్త మంత్రివర్గానికి సంబంధించిన సభ్యులు ప్రకటించిందో, అప్పటి నుంచి కూడా టీడీపీలో కొన్ని జిల్లాల్లో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం తొలి ముందుగా కేబినెట్ నుంచి తొలగించబడ్డ మంత్రి, చిత్తూరు జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పీకర్ కు లేఖ పంపారు. అటు సీఎం చంద్రబాబు కూడా పంపారు. ఇక అప్పటి నుంచి కూడా వరుసగా జిల్లాల వారీగా కూడా నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మాకు కేబినెట్ లో భర్తీ ఇవ్వలేకపోయాం, మాకు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటంటూ అటు కేడర్ కూడా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కేడర్ కూడా తీవ్రంగా వాళ్ళని ఖచ్చితంగా రిజైన్ చేయాలని కూడా పట్టుబడుతుండటంతో ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం ఆ కేడర్ తో సమావేశమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బొజ్జల ఇష్యూ ఇప్పటికే సీనియర్ నేతలందరికీ కూడా సీఎం చంద్రబాబు అప్పగించడం జరిగింది. ఆయన రాజీనామా లెటర్ను స్పీకర్ కు పంపి ఆయన చిత్తూరు చేరుకున్నారు. వెంటనే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే సోమిరెడ్డిని ఆ బాధ్యతలు సీఎం చంద్రబాబు అప్పగించారు. బొజ్జల్ని బుజ్జగించే పని ప్రస్తుతం సోమిరెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు కేడర్ కూడా చింతలపూడిలోని ఆయన నివాసానికి వెళ్లి ఆయన రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ధూలిపాల నరేంద్ర కేడర్ తో సమావేశమై ఉన్నారు. ఆయన కూడా ఖచ్చితంగా మంత్రి పదవిని ఆశించారు. నిన్న సీఎం చంద్రబాబును కలిసినప్పుడు కూడా సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఇవ్వలేను అని చెప్పడంతో ఆయన అప్పటి నుంచి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ బొజ్జల తరహాలోనే ధూలిపాల నరేంద్ర కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో బోండా ఇష్యూ ప్రజెంట్ సీఎం నివాసంలో జరుగుతుంది. ఇక వెస్ట్ గోదావరిలో చింతమనేనిది కూడా ఇష్యూ జరుగుతూనే ఉంది. కేడర్ అంతా కూడా చింతమనేనికి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు చింతమనేని కూడా కొన్ని కామెంట్స్ కేడర్ వద్ద చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇవన్నీ కూడా అటు విశాఖ జిల్లాలో బండారు సత్యనారాయణ మూర్తికి సంబంధించి కూడా కేబినెట్ బెర్త్కు దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు కేడర్ అంతా కూడా బండారు సత్యనారాయణ మూర్తిని రాజీనామా చేయాల్సిందిగా పట్టుబడుతుంది. ఓవరాల్ గా మనం అటు విశాఖ జిల్లాలో కానివచ్చు, ఇటు విశాఖ జిల్లాలో బండారు సత్యనారాయణ మూర్తి, వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్, కృష్ణా జిల్లాలో బోండా ఉమ, గుంటూరు జిల్లాలో ధూలిపాళ్ళ నరేంద్ర, ఇక చిత్తూరు జిల్లాలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వీళ్ళ ఎపిసోడ్లు ప్రస్తుతం తీవ్రంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు కేబినెట్ నుంచి తొలగించబడ్డ బొజ్జల ఆ పరిస్థితి ఉంటే ఇటు కేబినెట్ లో బెర్త్ రాలేదని ఎమ్మెల్యేలు ఈ విధమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కేడర్ నుంచి ఖచ్చితంగా రిజైన్ చేయడానికే ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటు టీడీపీ హైకమాండ్ కూడా నష్ట నివారణ చర్యలను చేపట్టింది. వెంటనే బొజ్జలతో మాట్లాడాల్సిందిగా సోమిరెడ్డికి చెప్పడం జరిగింది. ఇటు ప్రస్తుతం బోండా ఉమ్మ సీఎం నివాసంలో ఉన్నారు. ఇక ధూలిపాళ్ళ నరేంద్రని కూడా ఈ సాయంత్రానికల్లా ధూలిపాళ్ళ నరేంద్రతో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇక చింతమనేనిపై కూడా టీడీపీ సీరియస్ గానే దృష్టి పెట్టింది. ఓవరాల్ గా కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగిన రోజే ఈ ఎపిసోడ్ జరగడంపై టీడీపీ హైకమాండ్ కూడా సీరియస్ గానే తీసుకుంటుంది. ఖచ్చితంగా వీళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సాయంత్రానికి ఖచ్చితంగా బొజ్జల్ని కూడా సీఎం పిలిపించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అటు ధూలిపాళ్ళ నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, బండారు సత్యనారాయణ మూర్తి వీళ్ళందరితో ఇప్పటికే లోకేష్ దాదాపుగా టచ్ లోకి వెళ్లి అసంతృప్తిగా ఉన్న నేతలందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఆ జిల్లాలో ఉన్న మంత్రులు కానివచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా కనుక పరిస్థితి చూసుకుంటే ఖచ్చితంగా అటు ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఎందుకు మాకు ఇవ్వలేదు, ఎందుకంటే పార్టీ కోసం పనిచేశాం, ఇటీవల తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారికి మంత్రి పదవులు ఇచ్చి 5 సార్లు ఎమ్మెల్యేలు, 3 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి కేబినెట్ లో బెర్తకు దక్కకపోవడంపై మాత్రం వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు కేడర్ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని అటు ఎమ్మెల్యేల వద్ద వ్యక్తం చేస్తుండటంతో అటు ఎమ్మెల్యేలు కూడా కేడర్ కు నచ్చజెప్పలేక ఈ ఒత్తిడికి లోనవుతూనే రిజైన్ చేయాలనే నిర్ణయానికి వస్తున్నారు. టీడీపీ కూడా ఈ పరిస్థితిని అంతా సీరియస్ గానే తీసుకుని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. అనుష, రైట్, రాకేష్, థ్యాంక్ యూ.
మంత్రి పదవి రాకపోవడంపై గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అలకబోనారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేయమని ధూళిపాళ్ళపై కార్యకర్తలు ఒత్తిడి చేసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవీంద్ర చెప్పండి, ఇప్పటికే ధూళిపాళ్ళపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది, రాజీనామా చేయాల్సింది, అక్కడ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ అను సార్. ఏదైతే గుంటూరు జిల్లాలో ఏదైతే పొద్దున ఉదయం నుంచి ధూళిపాళ్ళ నరేంద్ర ఏదైతే పొన్నూరు చింతలపూడి నివాసంలో కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారో, అయితే నిన్న ఉదయం ఏదైతే సీఎం కలవడానికి వెళ్ళిన ధూళిపాళ్ళ నరేంద్ర కొంత అగ్రవేశంతో బయటకు రావడం కూడా జరిగింది. దాదాపు 5 సంవత్సరాలు పార్టీకి సేవ చేసి ఈ రోజు అయితే దాదాపు మొట్టమొదటిగా కూడా ఏదైతే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుందని చెప్పి కూడా భావించారు. ఇన్ని రోజుల తర్వాత ఈ మంత్రివర్గంలో కూడా వచ్చిందని భావించిన తరుణంలో రాకపోవడంతో ఏదైతే కార్యకర్తలు ఆగ్రహం చెప్తున్నారు. అయితే ధూళిపాళ్ళ నరేంద్ర మాత్రం పార్టీ కట్టుబడే ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీ కోసం పనిచేస్తానని చెప్తున్నారు, కానీ కార్యకర్తలు మాత్రం భారీగా చేరుకొని దాదాపు 5 సంవత్సరాలుగా మనం 5 సార్లు గెలిచి దాదాపు టీడీపీని బలోపేతం చేసినందుకు మనకి సీఎం చంద్రబాబు గుర్తింపు ఇవ్వడం లేదని చెప్పి కార్యకర్తలు కూడా ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే జిల్లాలో మొట్టమొదటి నుంచి పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఎంపీ శ్రీనివాసరావు గారు మరియు ధూళిపాళ్ళ నరేంద్ర కూడా పార్టీ కట్టుబడి ఉన్నారు. అయితే దీనిపై ఈ నేపథ్యంలో ఉదయం ఎంపీ శ్రీనివాస కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారానికి రావడంతో సీఎం చంద్రబాబు లోకేష్ ఏదైతే ఎంపీ గారు బొత్తిరించి మేము ఉన్నామంటూ కూడా కితాబు ఇవ్వడంతో పార్టీ కోసం పదవి రాకపోయినా కూడా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ఎంపీ తెలుపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు దాదాపు భారీగా ఏదో నియోజకవర్గానికి కానివ్వండి జిల్లాలో ఉన్న అభిమానులు ఏదైతే నరేంద్ర గారి అభిమానులు ఇంటి వద్ద చేరుకొని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. అయితే నరేంద్ర మాత్రం ఏదైతే పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీ కోసం ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విధానంగా నేను నడుపుకుంటానని చెప్పి చెప్తున్నా సరే కార్యకర్తలు మాత్రం ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితి అయితే మాత్రం అక్కడ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ప్రజలతో ఫోన్ లో మాట్లాడి చర్చించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు స్పందించాలని చెప్పి కూడా ఒక పక్క ఏదైతే కార్యకర్తలు చేస్తున్నారు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.